అక్కడ భూమి ఉంది, ఆ భూమిని మానిటైజేషన్ చేసుకుంటాం. ఆర్థిక ఇబ్బందులు కూడా లేకుండా మన తెలివితేటలతో అమరావతి నగరాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇంకో పక్క వెనుకబడిన జిల్లాలు, ఈ వెనుకబడిన జిల్లాలకి ఒక్కొక్క జిల్లాని అభివృద్ధి చేస్తామని 7 జిల్లాల కోసరం బుందేల్ఖండ్ ప్యాకేజ్ తరహాలో డబ్బులు ఇస్తామని మాట్లాడారు. ఇప్పటికి 1,050 కోట్లు ఇచ్చారు, 4వ విడత డబ్బులు రిలీజ్ చేశారు. డబ్బులు రిలీజ్ చేసి మనం తిరుగుబాటు చేశాం కాబట్టి ఇచ్చిన డబ్బులు మళ్ళా ఎన్నిక తీసుకున్నారు. అదే తెలంగాణకి దగ్గర దగ్గర 500 కోట్లు అక్కడ మాత్రం ఇచ్చి దాన్ని కూడా సమర్థిస్తున్నాను. కానీ మనకివ్వకుండా పోవడంలో మీ ఉద్దేశం ఏంటని అడుగుతున్నా. అనేక సందర్భాల్లో మీరు చూశారు మన మీద లేనిపోని ఆరోపణలు చేశారు. మీరు యూసీలు ఇవ్వలేదు, లెక్కలు చెప్పలేదు కాబట్టి ఇవ్వలేమని లేనిపోని ఆరోపణలు కూడా చేసే పరిస్థితి వచ్చారు. నేను చెప్పాను మీకు ఏ లెక్క కావాలంటే ఆ లెక్కిస్తాం, ఎన్నిసార్లు రావాలంటే వస్తాం. కానీ తప్పుడు సమాచారం తెప్పి తప్పించుకోవాలంటే మా దగ్గర కుదరదని చాలా స్పష్టంగా చెప్పాను. ఆరోపణలు చేశారు. ఇంకో పక్క మనం విభేదించామని రాయలసీమ డిక్లరేషన్ ని, రాయలసీమకు అన్యాయం జరిగిందని, ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని ఒక పైసా ఇవ్వకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. విశాఖ రైల్వే జోను ఒరిస్సా ప్రభుత్వం ఒప్పుకున్నారు, ఇది మన హక్కు. ఉత్తరాంధ్ర ప్రజానీకానికి విశాఖ రైల్వే జోన్ వస్తే అనేకమైన లాభాలు వస్తాయి. మన ఎంపీలు పోరాడారు, పోరాడుతూనే ఉన్నారు, కానీ అడ్డం పెట్టారు. ఇప్పుడు నేను అడుగుతున్నా విశాఖ రైల్వే జోన్ కావాలన్నా లేదా మీకు? తమిళ్ళు నరేంద్ర మోడీ గారు చెవల్లో సీసం వేసుకొని పడుకున్నాడు. గట్టిగా చెప్పాలి, నినదించాలి, పోరాటానికి సిద్ధం కావాలి. రైల్వే జోన్ ఇవ్వాలి, ఇచ్చి తీరాలి అని గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకో పక్క కడప స్టీల్ ప్లాంట్, మన అపోజిషన్ లీడర్ ఇక్కడ తిరుగుతున్నాడు, ఊరూరు తిరుగుతున్నాడు. ఏం తమిళ్ళు, తిత్లీ తుఫాన్లో మీరు కనపడలేదు, కనపడ్డారా? నిన్న ఈస్ట్ గోదావరిలో తుఫాన్ వస్తే అక్కడికి రాడు, రాష్ట్రం ఇబ్బందులు వస్తే దానికి సహకరించడు. కడాన పులివెందలకు కూడా నీళ్లు తీసిపోయిస్తే అక్కడ నీళ్లు రావడం కూడా ఇష్టం లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అందుకని కేంద్రం ఒప్పుకోలేదు, కాలయాపన చేస్తున్నారు. కడాన కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఈ నెల 27వ తారీఖున ఫౌండేషన్ వేసి పూర్తి చేసే బాధ్యత తీసుకుంటున్నాం. నేను అడుగుతున్నా ఇక్కడుండే జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పమని. ఒక మాట మాట్లాడరు, కేంద్రం పైన విమర్శించరు, నన్ను విమర్శిస్తారు. ఒక పక్కన తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే వాళ్ళని సమర్థిస్తారు, ఎన్నికల్లో గెలిస్తే సంబరాలు చేసుకుంటారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. కోడి కత్తి పార్టీ అవునా కాదా? ఆయన అంటాడు నాకేదో బర్త్డే గిఫ్ట్ ఇస్తా ఉంటాడు కేసీఆర్. ఏం తమ్ముళ్ళు, బర్త్డే గిఫ్ట్ తీసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా.
అంటే ఎవరిని బెదిరిస్తారని అడుగుతున్నా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి లాలోచి రాజకీయాలు అవసరం, నాకు అవసరం లే. నాకు కావాల్సింది మీరే కావాలి, ఈ రాష్ట్రం కావాలి. మీరు అండగా ఉంటే కొండనైనా సరే ఢీ కొట్టాను తప్ప ఎనికి వచ్చే సమస్య లేదు. ఎవరికోసరం నా పోరాటం? ఏ తమిళ మీకోసమేనా కాదా? నా కోసమని మిమ్మల్ని అడుగుతున్నా, నాకు రాజకీయం అవసరమని మిమ్మల్ని అడుగుతున్నా, అధికారం ముఖ్యమని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, ఆత్మ గౌరవం ముఖ్యం. అన్యాయం చేసిన వాళ్ళని వదిలిపెట్టడం సబబు కాదు.